హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది ఐస్ క్రీము. ఇంట్లో చేసుకుంటారు కదా, మనం బయట కొని తీసుకొస్తాం పిల్లలకి. అదే సేమ్ అలాంటిదే కుల్ఫీ మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక 500 ml పాల ప్యాకెట్ తీసుకోండి. ఫుల్ క్రీమ్ ఉంటాయి కదా, ఆ పాల ప్యాకెట్ తీసుకోండి. ఒక కార్న్ఫ్లోర్ 1 స్పూను, 4 బాదము, 4 పిస్తా, జీడిపప్పు 5, యాలకులు 1-3, పంచదార 1 టేబుల్ స్పూన్ అంటే 3 టేబుల్ స్పూన్లు వస్తాయి. ఇప్పుడు మనం తయారు చేయ విధానం చూపిస్తాను. పాలు మరిగించే గిన్నె కొంచెం నీటిలో కడిగి ఇలా పెట్టండి. దీనివల్ల మన పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మిల్క్ ఇలాగా పోసుకుందాము. మరుగు వస్తుంటాయి ఇవి, మనం కొంచెం పొంగొచ్చే వరకు మరిగించాక సిమ్లో పెడదాము. కుల్ఫీ కదా మనం చేస్తున్నాము, దీనికి పాలు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. పాలు ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మేగులు పడతాయి. అందువల్ల కొంచెం ఒక్క మరుగు పొంగుతాయి కదా, పొంగిన తర్వాత తగ్గిద్దాము. వేడెక్కాయి, ఆవిరి వస్తుంది. పాలు మనం వేసిన పాలు కొంచెం ఆఫ్ అయ్యేటట్టు కొంచెం మరిగించుకోవాలి. ఇదిగోండి సిమ్లో పెట్టి 5 నిమిషాలు మరిగించాక ఇలా కలుపుతూ ఉండాలి. మెగడ కట్టకుండా ఉంటాయి ఇలా కలపడం వల్ల. ఇలా కలుపుతూ ఉండండి 5 మినిట్స్. యాలకులు ఇలా తొక్కవలసుకోండి. తొక్కుంటే మళ్ళీ మనకి ఐస్ క్రీమ్లో బాగోదు. ఇది వేరే మనం టీలోనే అందులో వేసుకోవచ్చు. 3 యాలకులు, 4 బాదం, పిస్తా 1-5, కిస్మిస్ 1-4 ఫుల్వి, బద్దలు అయితే 1-6 బద్దలు వేసుకోండి. ఇవన్నీ మిక్సీలో ఇలా వేసుకొని ఇది కొంచెం గాఢగా అంటే ముక్కలుగా ఉండేటట్టు ఒకసారి మిక్సీ చేద్దాం. ఇగోండి బాదం, పిస్తా, జీడిపప్పు, యాలకులు ఇలాగా కొంచెం గాఢగాఢగా వచ్చేటట్టు చూసారా, ఇలాగా ఇలా తిప్పుకున్నాం. ఇప్పుడు ఈ పాలు చిక్కబడ్డాయి కదా, ఇవి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగిస్తే ఇలా చిక్కగా అవుతాయి. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ 1 స్పూన్ ఉంచాను కదా, ఆ వాటర్ వేయండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం చేసాం కదా, మళ్ళీ మీదను కూడా వేసుకోవాలి కొంచెం. అందుకోసం పిస్తాను ఇది పౌడర్ చేసాం కదా, ఇది వేయండి. 1 స్పూన్ వేసి బాగా ఇలాగా కలపండి. పాలు మరిగాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న పాలు బట్టి 3 నుంచి 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. మీ స్వీట్ బట్టి మీరు వేసుకోండి. పంచదార వేసాక కూడా 2 నుండి 3 మినిట్స్ మనం ఇలాగా పాలని మరిగించాలి. ఎందుకంటే చెక్క పడతాయి, పంచదార వేయడం మళ్ళీ పలచన అవుతాయి కదా, కొంచెం చెక్క పడతాయి. ఇలాగా ఇది 5 నుండి 7 నిమిషాలు ఇవ్వండి, దగ్గర పడింది కదా. మొత్తం అంతా కలిపి మనం 10 నిమిషాలు పాలని సిమ్లోని ఇలా మరిగించాలి. ఇలా చిక్కగా కొంచెం ఇవ్వండి, మాత్రం చిక్క పడాక. మనం పెట్టేవి 1/2 లీటర్ పెట్టాం కాబట్టి 1/4 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి ఇది చల్లారి పెడదాం. ఇవి పాలు చల్లారాయి కదా. ఇలాగా మన అందరి ఇంట్లో కూడా కుల్ఫీలకి మన మౌల్స్ ఉండవు కదా, ఎప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి అందరికి ఉండవు. ఉన్నో వేసుకోండి, లేని వాళ్ళు మన ఇంట్లో టీ గ్లాసులు అందరింట్లోనే ఉంటాయి. అలాగా మీరు ఎన్ని గ్లాసులకి వస్తే అన్ని గ్లాసులకి ఇలా వేయండి, బాగుంటుంది. ఇలా వేసుకుంటే బాగుంటుంది. తను కదా నువ్వు చూడాలా. ఇప్పుడు ఇలా వేసాం కదా, దీనికి మీ దగ్గర సిల్వర్ పాల పేపర్ ఉంటే అది వేసుకోండి. లేనప్పుడు మన ఇంట్లో పోలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఇది తీసుకొని
ఇలాగా ఒక రబ్బర్ పెట్టుకోండి, చాలా బాగుంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మన దగ్గర ఏదుంటే అది వాడడం మంచిది. టీ గ్లాసులు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అలా వేయండి, చాలా బాగా వస్తాయి ఇవి మౌల్స్ లాగా. ఇలాగా కవర్ పెట్టి ఇలా పెట్టాం కదా, ఇప్పుడు మనం కత్తితోటి మధ్యలో చిన్నది ఇలాగా పాయింట్ ఇలాగా చిన్నది పెట్టండి. దీనికి కూడా ఇలా పెట్టి మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కొనండి, చాలా తక్కువ రేటే ఉంటాయి. ఐస్ క్రీమ్ స్టిక్స్ తెచ్చుకుంటే ఇంట్లో ఉంటే సమ్మర్లో మనం ఐస్ క్రీమ్ చేసినట్టు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టండి. ఇవి మనం ఫ్రిడ్జ్లోని 5 నుండి 6 గంటల వరకు పెట్టాలి, డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే ఒక నైట్ పెట్టేస్తాను, మీరు కూడా అలాగే పెట్టండి. ఇప్పుడు డ్రీ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇలాగా డ్రీ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టండి. ఇదిగోండి ఒక ప్లేట్లో పెట్టేస్తే ఈ గ్లాసులతోటి బాగానే ఉంటుంది. ఇలా పెట్టి ఇది క్లోజ్ చేసి ఒక నైట్ కానీ లేకపోతే 6 అవర్స్ కానీ మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఉంచితే. ఇప్పుడు ఇవి మనం ఫ్రిడ్జ్లో ఉంచి నేను ఒక నైట్ పెట్టి తీసాను. ఇవి ఒక్కసారి ఇలా మనం 1 సెకండ్ వాటర్లో పెట్టండి, అప్పుడు మనకి స్టిక్తో బాగా వస్తుంది. ఇదిగోండి ఇలాగా చల్లటి నీటిలో ఒక నిమిషం పెడితే సరిపోతుంది. ఇలా పెట్టి తీయాలి. తీసిన తర్వాత మనం పెట్టిన ఈ కవర్లు ఇదిగోండి కవర్స్ తీసేయాలి. తీసాం కదా, చూసారా ఎంత బాగా వచ్చాయో. చూసారా మనం బయట కొన్న కుల్ఫీల్ లాగే వచ్చాయి, చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు చూడండి. ఇలా వచ్చేస్తాయి మనకి వాటర్లో, జస్ట్ 1 సెకండ్ పెట్టండి వచ్చేస్తాయి. చూసారా ఇవ్వండి ఇలాగా పెట్టి మనం బాదం ఇది పప్పు పిస్తా చేసాం కదా, ఇలాగా కొంచెం మీద వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా కుల్ఫీ ఇంట్లోని చక్కగా నీట్గా చేసి మనం కొనుక్కుని పాలతోటే చేసుకుంటే బాగుంటుంది. చేసి మీరు చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే థ్యాంక్ యూ. కొంచెం షేర్ చేయండి, అందరూ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా. ఓకే థ్యాంక్ యూ.